గులాబీ కూలీ దినాలల్లా కూలీ పనిచేసిండ్లు ఎమ్మెల్యే ఎంపీలు ఎవరికి దోషణ పని వాళ్ళు చేసిండ్లు బస్తలు మోసి డబ్బలెత్తిండ్లు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఇక బట్టల షాప్ల చీరలు అమ్మిండ్లు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కష్టపడి పనిచేసిన సొమ్ములతోనే ప్లీనరీకి రావాలని సీఎం కేసీఆర్ చెప్పడంతో టీఆర్ఎస్ నాయకులు కూలీ పనిలో పడ్డారు. ప్లీనరీ తారీఖు దగ్గర వడుడుతోని కూలీ పనుల మస్తు బిజీ అయ్యారు టీఆర్ఎస్ లీడర్లు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలా బియ్యం బస్తాలు మోసిండు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. బస్తాలను లారీలేసిండు. ఈ పనికి 100,000 రూపాయలు ఇచ్చారు యజమానులు. ఇక ఆనుంచి పోయి కిరాణం షాప్ల గోదాంల డబ్బలు మోసి ఇంకో 100,000 రూపాయలు సంపాదించిండు. గౌతమి నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో పట బాలాజీ ఫుడ్స్ లో నేను మేయర్ గారు మా కార్పొరేటర్స్ అందరూ మా ఊర్ లీడర్ నాయకులందరూ కూడా కూలీ పని చేయడం జరిగింది. ఈ డబ్బును పెద్దలు కేసీఆర్ గారు సూచించినట్టుగా వచ్చిన డబ్బుతోటి 27వ తారీఖు నాడు జరిగే సభకు వరంగల్ కు ఇక్కడ నుంచి మరి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. జయశంకర్ జిల్లా కాటారంలా కూలి పనిచేసిండు ఎమ్మెల్యే పుట్ట మధు. కొత్త గడుతున్న ఓ ఇంటికాడ ఇటుకలు మోసిండు. ఎమ్మెల్యే చేసిన పనికి 20,000 ఇచ్చిండు ఆ ఇంటి ఆయనే. ఈ పైసలతోని క్లీనరీకి పోయే కార్యకర్తలకు రవాణా తిండి కరసులు పెడతానన్నాడు. పార్టీ ప్లీనరీకి పోయేందుకు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో కూలి పనిచేసిండు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. హోటల్లో చాయ్లు సప్లై చేసి రొట్టెలు దాల్చిండు. అటునుంచి ఓ కిరాణం షాప్కు పోయి బియ్యం బస్తాలు నూనె డబ్బలు మోసిండు. ఈ పనులన్నింటికి 2 లక్షలు ఇచ్చిర్రు వ్యాపారులు. మున్సిపాలిటీ పరిధిలో రానున్న టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకి మా కార్యకర్తలు నాయకులు మా శ్రేణులందరినీ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా సమాధానం చేసి మా ఖర్చుదారుల కోసం ఈరోజు కొత్తగూడెం మార్కెట్లో చిన్న బజార్లో ఇక కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా కూలీ అవతారం ఎత్తిండు. ఓ బట్టల షాపుల ముళ్ళలు మోసి చీరలు అమ్మిండు. దీనికి 21,000 రూపాయల కూలీ ఇచ్చిండు షాప్ ఓనర్. మేము తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఏర్పాటు చేసుకున్నాం. కేవలం మీ కష్టార్జితం, మీరు కష్టపడండి, కూలీ పని చేయండి. వారు కూలీ పని చేస్తే వారు ఇచ్చే డబ్బులతోటి ప్లీనరీ ఏర్పాటు చేసుకుందాం తప్ప కానీ ఎవరిని చందాలు అడగకూడదు, ఎవరిని బలవంతం చేయకూడదని మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పిన ఆదేశానుసారం ఈరోజు మేము కూలి పని చేయడం జరిగింది. నిజామాబాద్ గంగస్థాన్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లా కూలి పని చేసిండు ఎమ్మెల్యే గణేష్ గుప్తా. టీఆర్ఎస్ నాయకులతో కలిసి పలుగు పారవట్టిండు, తర్వాత తట్టలు మోసిండు.